వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఎన్నో వేల సంవత్సరాలు, దాదాపు 3000 సంవత్సరాల నుంచి ప్రాచుర్యం పొందిన ఆయుర్వేదం మన జీవితంలో ఒక పార్ట్ అండ్ పార్ట్స్ అనే చెప్పుకోవచ్చు. అలాంటి ఆయుర్వేదం కూడా మరి కొత్తగా వచ్చే ఆరోగ్య సమస్యలకు కూడా పరిష్కారాలు చూపిస్తూ ఆయుర్వేదంలో కూడా ఎన్నో కొత్త పుంతలు చోటు చేసుకుంటున్నాయి. మరి అవేంటి? పాలీసైంటిఫిక్ ఆయుర్వేద అంటే ఏంటి? ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ పిల్లల్లో తలెత్తే ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి? ఆయుర్వేదంలో ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి? మరి ఆయుర్వేదం ఇక్కడైనా ఇతర దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందుతుందా, ఆదరిస్తున్నారా? ఆయుర్వేదానికి ఎంతో ప్రాచుర్యం తెస్తూ ఎన్నో పరిశోధనలు చేస్తున్న ఒక కార్డియాక్ సర్జన్ ఎన్నో సర్జరీస్ చేయడమే కాకుండా ఆయుర్వేదం మీద మక్కువతో 2 దశాబ్దాలకు పైగా రీసెర్చ్ చేసి పరిశోధనలో ఎన్నో విషయాలు కనుక్కుంటున్న డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు ఏమంటున్నారు, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి, థ్యాంక్ యూ. దాదాపు 3000 సంవత్సరాలకు పైగా ఆయుర్వేదానికి అంటే ఒక చరిత్ర ఉంది, అంటే మన జీవితంలో ఒక ఒక పార్ట్ అనుకోవచ్చు. అలాంటి ఆయుర్వేదంలో మీరు ఎంతో పరిశోధనలు చేస్తున్నారు, మీ పరిశోధనల ఫలితాలు ఎలా ఉంటున్నాయి? అసలు మీ పరిశోధనలు మన దేశంలోనేనా, ఇతర దేశాల్లో కూడా గుర్తిస్తున్నారా? అసలు మీరు చేస్తున్న కృషి గురించి చెప్పగలరా ఒకసారి? తప్పకండి, థ్యాంక్ యూ. 3000 అనేదాన్ని నేను చిన్న కరెక్షన్ ఇస్తానండి. మనకి కల్చరల్ కంటిన్యూటీ భారతదేశంలో ఇప్పుడు సైంటిఫిక్ గా ఎస్టాబ్లిష్ 40000 సంవత్సరాల కల్చరల్ కంటిన్యూటీ ఉంది ఈ దేశంలో అని చెప్పి సైంటిఫికలీ ఎస్టాబ్లిష్డ్. నన్ను అడిగితే ఇంకా ఎక్కువగానే ఉంటుంది, కాకపోతే సైంటిఫిక్ గా ఈరోజు 40000 సంవత్సరాలుగా ఈ మనం ఏదైతే దేశంలో కూర్చొని మాట్లాడుతూ ఆ దేశం అలా కంటిన్యూడ్ కల్చరల్ కంటిన్యూటీ ఉందని చెప్పి ఈరోజు సైంటిస్టులు ప్రూవ్ చేశారు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, మరి అంత కాలంగా ఇప్పుడు గ్రీకు, మెసపొటేమియా, బాబిలోనియా, పర్షియన్లు మీరు మాట నేమ్ ద సివిలైజేషన్, అవన్నీ మట్టి కొట్టుకుని పోగా మన భారతదేశ కల్చర్ మాత్రం ఎందుకు ఉంది అంటే, దీనికి ఆయుర్వేదానికి మించిన సైంటిఫిక్ హెల్త్ కల్చర్ వేరే కంట్రీస్ లో లేదు, కాబట్టి అవి కొట్టుకుపోయినా మనం మాత్రం మిగిలిన అని చెప్పి మిగిలి ఉండొచ్చని నా అనుమానం, ప్రగాఢమైన అనుమానం అండి. కాబట్టి ఈరోజు ఏమైందంటే, మోడర్న్ మెడిసిన్ డెఫినెట్ గా చాలా ఇంపార్టెంట్ మెడిసిన్, అది కూడా చాలా బాగా వెరీ వెరీ సైంటిఫిక్. ఆ మోడర్న్ మెడిసిన్ యొక్క ప్రాచుర్యం బాగా ఉంది, ఎన్నో రోగాలకి సమస్యలకి పరిష్కారం దొరికినా చాలా రోగాలు ఇటియాలజీ అన్నోన్ అని చెప్పి చెప్తున్నాం. అయితే అలాంటి యొక్క తరుణంలో ఈ ఆయుర్వేదాన్ని నుంచి పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదం అనే ఒక కొత్త ఫార్మ్ ఆఫ్ ఆయుర్వేదాన్ని మేము ప్రస్తావించడం జరుగుతోంది. ఇదేంటంటే ఆధునిక రీసెర్చ్ మెథడాలజీస్ తో, అంటే మోడర్న్ సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ మెథడాలజీస్ తో ఆయుర్వేదంలో చెప్పబడిన కాన్సెప్ట్స్ ని మనం వ్యాలిడేట్ చేశాం. అంటే యానిమల్ ఎక్స్పెరిమెంట్స్ లో వాత పిత్త కఫాలను వ్యాలిడేట్ చేసి అవి ఏంటో, వాటి ప్రభావంతో ఏం జరుగుతుంది దేహంలో చెప్పడం జరిగిందండి. ఇది ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్, అంటే ఆధునిక ప్రపంచంలో వాత పిత్త కఫాన్ని యానిమల్ మోడల్స్ ఎవరైనా క్రియేట్ చేశారంటే అది ఓన్లీ మనం అండి, డాక్టర్ పోలిశెట్టి ఆధ్వర్యంలో చాలా మంది, నేను ఒక్కనే కాదు మాతో పాటు 28 మంది ఉన్నారు, డాక్టర్లు, ఎలోపతి, ఆయుర్వేద వీళ్ళందరూ అందరం కలిసి చేసింది అనుకోవచ్చు. 20 సంవత్సరాలుగా దీని మీద రీసెర్చ్ నడిచింది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, రీసెంట్ గా బ్రిటిష్ పార్లమెంట్ లో కూడా ఈ పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదం అంటే ఏంటి, ఇది ఎంతో అట్రాక్టివ్ గా ఉంది, దీని గురించి తెలుసుకోవాలని చెప్పి ఇన్వైట్ చేయడం జరిగిందండి. సో మీ రీసెర్చ్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే బ్రిటిష్ పార్లమెంట్ లో దద్దరిల్లేలాగా ఈ యొక్క రీసెర్చ్ వెళ్ళిందని నేను చాలా వినమ్రతతో కానీ గర్వంతో చెప్పుకుంటున్నాను. పార్లమెంట్ లో మీరు మాట్లాడిన బైట్ ఒకసారి చూద్దామండి, అది అసలు ఏంటి, ఎలా ప్రెజెంట్ చేశారు అనేది. థ్యాంక్ యూ. Moving on then to Dr. Ravishankar Polisetty on Zoom as well. Ravishankar, are you there? Yeah, I'm here. Good evening, everybody. I'm really flattered to address this in August meeting here. What we are doing, you know, here in India is translational research of Ayurveda. We were the first in the world to actually model the doshas in experimental animals and establish molecular effects of doshas. This is, and we identified over 4,000 markers for vata, pitta and kapha. We're moving on then to Dr. Ravishankar Polisetty. Great. ఎంత సేపు మాట్లాడారండి మీరు బ్రిటిష్ పార్లమెంట్ లో మన ఆయుర్వేదం గురించి? అండి,
సెవెన్ మెంబర్స్ వాళ్ళకి ఆయుర్వేదం అంటే ఏంటి, పాలిసైంటిఫిక్ ఆయుర్వేదం ద్వారా మేము ఏం చేయగలిగాము అంటే, ఎందుకంటే ఈ రిజల్ట్స్ ప్రపంచంలో ఏ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ దగ్గర లేవు. అంటే మా ఒక్కళ్ళదే కరెక్ట్ అని నేను అనట్లేదు, కాకపోతే ఆయుర్వేదాన్ని ఒక అలోపతి లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసుకుని, అలోపతి యొక్క అండర్స్టాండింగ్ వల్ల ఆయుర్వేదం అండర్స్టాండింగ్ మాకు పెరిగి, ఆయుర్వేదం అండర్స్టాండింగ్ వల్ల అలోపతి అండర్స్టాండింగ్ ఇంకా బాగా అర్థమయ్యి అవడం వల్ల అసలు రీజనరేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది మేము ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్ లో హార్ట్ అటాక్స్ క్రియేట్ చేసి హార్ట్ అటాక్ మామూలుగా మందిస్తాం కదా, అయితే హార్ట్ ఎంత మేరకు హార్ట్ అటాక్ జరుగుతుందో అంత మేరకు హార్ట్ ఫెయిల్ అవుతుంది. అలా ఫెయిల్ కాకుండా, హార్ట్ అటాక్ జరిగినా సరే హార్ట్ ఫెయిల్ అవ్వాల్సిన పని లేదు అనేది ఆయుర్వేదంలో ఏదైతే హృద్రోగం గురించి మెన్షన్ చేసిందో చికిత్సా స్థానంలో, వాటిని మేము ఎక్స్పెరిమెంటల్ గా హార్ట్ అటాక్ యానిమల్స్ లో క్రియేట్ చేసి, ఎక్స్పెరిమెంటల్ గా హార్ట్ అటాక్ వచ్చిన ప్లేస్ లో ఏదైతే మజిల్ చనిపోతుందో దాన్ని పునరుజ్జీవన చేసి చూపించారన్నమాట. సైంటిఫిక్ గా రీజనరేషన్ టెక్నాలజీ అనేది ఈరోజు అమెరికాకి కూడా చాలా కొత్తదండి, వాళ్ళకి కూడా తెలియదు. యాక్చువల్లీ ఈ పాలిసైంటిఫిక్ ఆయుర్వేద ద్వారా మనం ఇండియాని అట్లీస్ట్ అమెరికా కంటే 15 సంవత్సరాల ముందు ఉంచే ఒక బ్యూటిఫుల్ అమాల్గమేషన్ ఆఫ్ అలోపతి అండ్ ఆయుర్వేద అండి, దట్ ఈస్ పాలిసైంటిఫిక్ ఆయుర్వేద. అందుకనే పాలిసైంటిఫిక్ ఆయుర్వేద అంటే ఈజ్ అన్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ అలోపతి అని చెప్పి బ్రిటిష్ పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ మీరు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రియేట్ చేయండి అని చెప్పి ఆహ్వానం పంపించారు. సో ఈ పాలిసైంటిఫిక్ ఆయుర్వేద ద్వారా ఆయుర్వేదాన్ని అలోపతి లాంగ్వేజ్ లో, ఈరోజు చాలా మంది ఆయుర్వేద నాట్ ట్రాన్స్లేటబుల్, సంస్కృత్ నాట్ ట్రాన్స్లేటబుల్ అని చెప్పి వీడియోలు చేస్తున్నారు. నో, ఐ డోంట్ అగ్రీ, ఇట్ హ్యాస్ టు బి ట్రాన్స్లేటెడ్, ఇట్ ఈస్ ట్రాన్స్లేటబుల్. దీనికి రీసెర్చ్ ద్వారా, సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారానే పాసిబుల్, అది మేము చేసి చూపించాం. కాబట్టి ఈరోజు ఇది అక్సెప్టబుల్ ఫార్మ్ ఆఫ్ ఆయుర్వేదం అయింది అని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. గ్రేట్ అండి, రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ అంటే మీరు ఇక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది ఏమన్నా ఫాలో అవ్వాలని చూస్తున్నారా అలోపతిని కూడా మిక్స్ చేస్తూ? డెఫినెట్లీ అండి. సో ఇప్పుడు అలోపతిని మనం కాదనడానికి సాధ్యం కాదు, ఎంత మనం కోరుకున్నా కూడా సాధ్యం కాదు. ఎందుకు అనంటే అది కూడా సైన్స్ అండి. ఇప్పుడు న్యూటన్ చెప్పాడు ఫిజికల్ ఎంఏ కాబట్టి నేను న్యూటన్ చెప్పింది నమ్మను అంటే ఎంత మూర్ఖంగా ఉంటుంది. అలానే ఒక సైంటిఫిక్ పద్ధతిలో, సైంటిఫిక్ పద్ధతి అంటే ఏంటంటే మీకు ఒక మెథడ్ చెప్పారనుకోండి సైంటిస్ట్, ఆ మెథడ్ ని మీరు ఫాలో అయితే సేమ్ రిజల్ట్స్ వస్తాయి, ఆయన వచ్చిన రిజల్ట్స్ మీకు వస్తాయి. అలా రిపీటబిలిటీ ఉంటుంది. ఎవరు ఇట్ ఈస్ నాట్ పర్సన్ డిపెండెంట్, ఇట్ ఈస్ ప్రాసెస్ డిపెండెంట్ అనమాట. మీరు ఒక మెథడ్ ని ఒక పద్ధతిలో చేసినప్పుడు సేమ్ రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, దిస్ ఇస్ సైంటిఫిక్ అన్నట్టు అర్థం. కాబట్టి ఆ సైంటిఫిక్ మెథడ్ ని ఎవరు కాదనకూడదు, కాదనలేము కూడా. అయితే ఇందులో ఒక ఎక్కడెక్కడైతే అలోపతికి గ్యాప్స్ ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ స్టేజ్ డిసీజ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే చాలా మంది పేషెంట్స్ కి మనం మందులు ఇచ్చినా లైక్ బీపీ కానీ డయాబెటీస్ కానీ ఆటోమ్యూన్ డిసీజెస్ లో అయితే మనకి అసలు క్లూ కూడా లేదు వాట్ టు డూ అనేది మనకి తెలియదు. ఇట్లాంటి రోగాలు ఉన్నప్పుడు ఆ జీపీస్ తో, అంటే జనరల్ ప్రాక్టీషనర్స్, ఫ్యామిలీ మెడిసిన్ డాక్టర్స్ తో మాట్లాడి మనము ఆయుర్వేదాన్ని అక్కడ ఇంటిగ్రేట్ చేస్తే, ఆయుర్వేదం అలోపతి కలిస్తే అంటే పేషెంట్ కి రియల్ గా జన్నత్ అనమాట, ఒక స్వర్గం చూపించచ్చు. అది కూడా భారతదేశం నుంచి వచ్చిన సైన్స్ ద్వారా మనం అది చేయగలగడం మనందరికీ ఒకటి గర్వకారణం ఒకటైతే, రెండు చాలా మినిమల్ కాస్ట్ తో జరుగుతూ ఉంటుంది. ఇది ఈరోజు మన ఆయుష్మాన్ భారత్ తీసుకుంటే కూడా దాదాపు నేను రీసెర్చ్ ఎన్ఐసి డేటా పుల్అప్ చేశాను, అందులో 16,000 పేషెంట్లకి 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే సగటున ఒక పేషెంట్ కి యావరేజ్ 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, ఇది ఎండ్ స్టేజ్ లో. అది ఇది ఓన్లీ ఇట్ ఈస్ అమౌంటింగ్ టు ఓన్లీ 5-17% ఆఫ్ ద ఎక్స్పెన్స్ అట. అంటే మిగిలిన 85, అంటే 64 లక్షల కోట్లు 64,000 కోట్లు ఏదో ఖర్చునే, దానికి ఇంటూ కనీసం 6 రెట్లు పేషెంట్ తన జేబు నుంచి ఖర్చు పెడుతున్నాడు అట ఎండ్ స్టేజ్ లో. ఇంక ఎండ్ స్టేజ్ అంటే ఏంటంటే ఇంకా రేపో మాపో చనిపోతానంటే టెన్షన్ ఉంటుంది కదా, వాళ్ళు ఏది పడితే అది ఖర్చు పెట్టేస్తుంటారు. చాలా మంది పేషెంట్స్ చూస్తుంటాం, వాళ్ళు ఇళ్ళు అమ్ముకుని ట్రీట్మెంట్ చేసుకుంటుంటారు. అటువంటి పరిస్థితి రాకుండా ఎండ్ స్టేజ్ పేషెంట్ కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయొచ్చు, సిమ్టమ్ ఫ్రీ సర్వైవల్ ని మనం గ్యారంటీ చేయొచ్చు. ఇది పాలిసైంటిఫిక్ ఆయుర్వేద ద్వారా ఖచ్చితంగా సాధ్యం. డెఫినెట్ గా మీరు చేస్తున్న రీసెర్చ్ ఇంకా బాగా సత్ఫలితాలు ఇస్తూ ఇంకా ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచుతుందని ఆశిద్దామండి. అంటే మీరు ఈ పాలిసైంటిఫిక్ ఆయుర్వేదాలు ఇంకేమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇంకా టెక్నాలజీ ఏమన్నా వాడి అంటే శరీర తత్వాన్ని కనుక్కోవడానికి కానీ లేకపోతే ఇంకేమన్నా డయాగ్నోసిస్ పర్పస్కి ఏమన్నా యూటిలైజ్ చేయడం జరుగుతుందా?
అబ్సల్యూట్లీ అండి, కరెక్ట్. మీరు చాలా బాగా అడిగింది, నేను మర్చిపోయి చెప్పాను దాని గురించి. దీని గురించి కూడా చెప్పాము, డివైస్ గురించి కూడా మేము లాంచ్ చేయాలి. మేము ఒక డాక్టర్ పాలీ అని ఒక డివైస్ ని లాంచ్ అయిపోతున్నాం జనవరిలో. ఇది పెద్ద లాంచ్ ఉంటుంది. ఆ డివైస్ ద్వారా మేము ఏం చేసామంటే, అంటే ఒక రేర్ కాంబినేషన్ అండి. అంటే నేను నా గురించి చెప్పడం కాదు, కానీ ఉన్నది చెప్పాలి కదా. సత్యం వద అన్నారు, సత్యం చెప్తున్నాను. ఒక అలోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్, డేటా సైంటిస్ట్, పైథాన్ ప్రోగ్రామర్ ఒక మనిషిలో దొరకరండి ప్రపంచంలో. అయితే నేను ఈ రోజు ఏ మీరు వేరబుల్ డివైస్ తీసుకున్నా కూడా అది డాక్టర్ నుంచి డొమైన్ నాలెడ్జ్ తీసుకుని సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్ ప్రోగ్రామ్ చేస్తారు. అలా కాకుండా రీసెర్చ్ చేసి అలోపతి అధ్యయనం చేసి ఆయుర్వేదాన్ని అధ్యయనం చేసి ఆయుర్వేదం నుంచి అలోపతి లెవెల్లో ఆయుర్వేదిక్ మాడ్యూల్స్ ని అల్గోరిథం బేస్డ్ సైన్స్ లాగా మనం ఒక డేటా జనరేట్ చేసి వాటిని సాఫ్ట్వేర్ రూపంలో రూపొందించి సాఫ్ట్వేర్ అల్గోరిథమ్స్ ని పైథాన్ లో రాసి ఒక డివైస్ లో పొందుపరిచాం అనమాట. ఆ డివైస్ పేరే డాక్టర్ పాలీ, డాక్టర్ ఆఫ్ ద ఫ్యూచర్ ని డాక్టర్ లో డాక్టర్, ఫ్యూచర్ లో చర్ ని కలిపితే డాక్టర్ అయిందండి. అలా పాలీ అంటే మల్టిపుల్ డిసిప్లిన్స్ ఒకటే చోట మేము ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ లో ఇస్తున్నాము. దాంతో ఏమవుతుందంటే ఈ డివైస్ ద్వారా ఇందులో ఏఐ అండ్ ఎంఎల్ అల్గోరిథమ్స్ ఇన్కార్పొరేట్ చేస్తాం. దీంతో మనిషిలో ఉన్న వాత పిత్త కఫాల యొక్క ఇంబ్యాలెన్సెస్ ఏ ఆర్గన్ లో ఎంతెంత ఉన్నాయో చెప్తుంది ఖచ్చితంగా. అదే కాకుండా అలోపతి ప్రొవిజనల్ డయాగ్నోసిస్ ఇస్తుంది, సైన్స్ అండ్ సిమ్టమ్స్ కొన్ని పికప్ చేస్తుంది. అదే కాకుండా బ్లడ్ బయోకెమిస్ట్రీ, ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ మీ బ్లడ్ గ్లూకోజ్, HbA1c, లిపిడ్ ప్రొఫైల్ అంటే టోటల్ కొలెస్ట్రాల్, హై డెన్సిటీ, లో డెన్సిటీ, ఎల్డిఎల్, అలానే ట్రైగ్లిసరైడ్స్, VLDL, వీటి ఈ ఫ్రాక్షన్స్ ను కూడా డేటా ఇస్తుందండి. దీంతో పాటు ఏ టైంలో ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ ఎక్సర్సైజ్ మంచిది, ఏది మంచిది కాదు, ఏ యోగాసనం మంచిది, ఏ యోగాసనం మంచిది కాదు, ఏ ప్రాణాయామం మంచిది, ఏది మంచిది కాదు. చాలా మంది అనులోమ విలోమ అన్ని చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు సూర్యనాడి ప్రభావం ఎక్కువ ఉంది అనుకోండి, అంటే సింపథెటిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంటే చంద్రనాడి ప్రభావితం చేసే ప్రాణాయామం చేయాలి, అంటే పారాసింపాథెటిక్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేసే ప్రాణాయామం చేయాలి. అది డివైస్ చెప్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు కూడా సడన్ గా చనిపోతున్నారు. ఎందుకు? ఒక టైంలో మన వాతపిత్త కఫాలు ఒక ఇంబ్యాలెన్స్ లో ఉన్నప్పుడు ఒక ఎక్సర్సైజ్ పనికి రాదు. అది చేసినప్పుడు ఆ టైంలో డెఫినెట్ గా ఆర్గన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ ఆర్గన్ కర్మగాలి హార్ట్ అయింది అనుకోండి, హార్ట్ ఫెయిల్ అయితే ఇంకా మనం సడన్ కార్డియాక్ డెత్ గురే, మళ్ళీ పేషెంట్ పనికి రారు, అట్లా చాలా జరుగుతున్నాయి మధ్య. సో వీటిని అరికట్టాలంటే ప్రతి నిత్యం వాతపిత్త కఫాలు తెలిపే డాక్టర్ మీ దగ్గర ఉండాలి. అదే డాక్టర్ పాలి అండి. సో డివైస్ వెరీ సూన్ లాంచ్ అవుతుందండి. దాని మీద ఎక్సెప్షనల్ వేరబుల్ మోడల్ తీసుకొస్తున్నాం, అలానే ఒక మెడికల్ గ్రేడ్ డివైస్ కూడా తీసుకొస్తున్నాం. ఐఈసి అప్రూవల్స్ వచ్చినాయి మాకు, క్లినికల్ ట్రయల్ వెరీ సూన్ స్టార్ట్ చేస్తాము అండ్ డిసిజేతో మాట్లాడాము. అది డిసిజే అప్రూవల్ ద్వారా మార్కెట్ లో ప్రవేశపెట్టాలని మా ప్రయత్నం. వెరీ సూన్ అది మార్కెట్ లోకి వస్తుంది. అది వస్తే కనుక నేను ఇందాక అన్నట్టు అమెరికన్స్ కంటే 15 ఏళ్ల అడ్వాన్స్ లో ఉంటామండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా. హెల్త్ ఒక కాల్ చేద్దామండి డాక్టర్ గారు. హలో సార్, నేను బుద్ధగల నుంచి హనుమంతు మాట్లాడుతున్నాను మేడం. నమస్తే, చెప్పండి. హనుమంత్ గారు నమస్తే. నమస్తే సార్. సార్ నాకు ఈ హార్ట్ చాలా స్లోగా కొట్టుకుంటుంది సార్. 2019 లో జరిగింది ఇది సార్. చెప్పండి. స్లోగా కొట్టుకుంటుంది అంటున్నారు మీరు? చాలా స్లోగా కొట్టుకుంటుంది, అప్పుడు దగ్గు ఎక్కువైపోయి నడచడానికి కూడా చేత కాకుండా వీలు కాకుండా ఉంది సార్. అప్పుడు హాస్పిటల్ పోతే ఈ కర్నూలు అంతపురం హాస్పిటల్ పోతే నువ్వు ఇంకా ఇతర వేరే హాస్పిటల్ పో, మా చేత కాదు, నీకు హార్ట్ పూర్తిగా చెడిపోయింది, మార్చుకోవాలని చెప్పినారు. అప్పుడు నేను విజయవాడకి హాస్పిటల్ రమేష్ హాస్పిటల్ పోతే అక్కడ ఏదో టాబ్లెట్ ఇచ్చినారు, వార్ఫ్ ఇది టైటర్ 20 అట్లాంటి మాత్ర ఇచ్చారు సార్. అవి మిగితే కొద్దిగా బాగైంది, ఇప్పుడు నడచడానికి వస్తా ఉంది. ఆయాసం అట్లే ఉంది సార్, ఆయాసము దగ్గు అట్లే వస్తుంది. శరీరంలో కొద్దిగా మార్పులు వచ్చినాయి, చాలా కారణాల వల్ల హార్ట్ స్లోగా కొట్టుకోవచ్చు అండి. దీన్ని బ్రాడీ కార్డియా అంటారు. అయితే ఇందులో సైనస్ బ్రాడీ కార్డియా అయి ఉండవచ్చు, లేకపోతే కంప్లీట్ సైనస్ బ్లాక్ అయ్యి ఏట్రో వెంట్రుకులర్, అంటే దీనిలో రకరకాల బ్లాక్స్ ఉండొచ్చు. బ్లాక్ అంటే హార్ట్ లో రక్త నాళాలలో బ్లాక్ ఉందని కాదు, నర్వ్ కండక్షన్ బ్లాక్ అని అంటాం అనమాట. బ్లాక్ అంటే యాక్చువల్లీ అలోపతిలో కండక్షన్ బ్లాక్ ని బ్లాక్ అంటాం మేము. సో ఎస్ఐ నోడ్ ఎలా ఉందో మనం అంటే ఎలక్ట్రోఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్స్ టెస్ట్లు చేయాలి. మీకు ఈపీ అని అంటారు, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ లేదా కార్డియాలజీ దగ్గరికి వెళ్తే అవన్నీ టెస్ట్లన్నీ చేస్తారండి, నెంబర్ వన్. అలానే ఆయుర్వేద పరంగా తీసుకుంటే కనుక హృద్రోగ, కఫాత్మజ హృద్రోగని కఫజ హృద్రోగం అని చెప్పి చెప్తూ ఉంటారు. కఫము కనుక హార్ట్ లో పెరిగితే
బ్రాడికార్డియా అంటే హార్ట్ స్లోగా కొట్టుకునే ప్రమాదం ఉంది, లేకపోతే అంటే హార్ట్ డైలేట్ అవ్వచ్చు దీనిలో. మీరు చెప్పిన డైటార్ అనే మందు ఇచ్చారు కదా, అంటే ప్రీ లోడ్ తగ్గించడానికి డైటార్ ఇస్తూ ఉంటాము అంటే హార్ట్ మీద లోడ్ పడకుండా ఉండడానికి. సో హార్ట్ మీద ఎందుకు లోడ్ పడుతుంది ఇది నేను అంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ లో చెప్పలేము, దీనిలో చాలా కారణాలు ఉండవచ్చు. కాబట్టి మీరు తప్పక మా యూనో మాకు సంప్రదిస్తే మేము తప్పక దీన్ని అన్ని కోణాలలో ఆయుర్వేద పరంగా ఎలోపతి పరంగా చూసి మీకు ఏది కరెక్టో చెప్పగలుగుతాం. సో ఎలక్ట్రోఫిజియాలజీ టెస్టులు చేయించాలంటే ఎలోపతి హాస్పిటల్ ఉంటుంది, లేకపోతే మా దగ్గర చేయొచ్చు ఆ టెస్టులు చేసి మీకు ఖచ్చితంగా ఏం చేయాలో చెప్తాం. కాకపోతే డెఫినెట్ గా ఆయుర్వేదాన్ని ఎలోపతిని కలిపి గనక మీరు కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పక బెటర్ రిజల్ట్స్ ఉంటాయండి. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో 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 నమస్తే, మీ పేరు? నా పేరు బాబు అమ్మ, సికింద్రాబాద్ నుంచి. బాబు గారు మీ క్వశ్చన్ అడగండి. అదే డాక్టర్ గారు, ఇది పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద ద్వారా కొద్దిగా రీజనరేటివ్ ప్రాసెస్ ఉందని చెప్తారు, మీరు ఇప్పుడు వింటున్నాను మీ ప్రోగ్రామ్. అయ్యో మీ వాయిస్ వినిపించట్లేదండి, మీరు బాబు గారు నాకు అర్థమైంది. మీరు అడగండి బాబు గారు, నేను చెప్తాను డాక్టర్ గారికి. ఈ పాలీ ద్వారా నేను రీజనరేటివ్ ప్రాసెస్ ఉంటుంది అని అన్నారు, ఓన్లీ కార్డియాక్ రీజనరేషన్ లేకపోతే అదర్ ఆర్గాన్స్ లైక్ లివర్ కి తర్వాత వీటికి కూడా ఏమైనా రీజనరేటివ్ ప్రాసెస్ ఉంటుందా? డాక్టర్ రవిశంకర్ గారు, బాబు గారు అడిగే క్వశ్చన్ ఏంటంటే పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద ద్వారా రీజనరేటివ్ థెరపీ సాధ్యం అంటున్నారు, ఓన్లీ హార్ట్ ప్రాబ్లమ్స్ కా సమదర ఆర్గాన్ ప్రాబ్లమ్స్ కి లైక్ లివర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ రీజనరేటివ్ థెరపీ పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదాలో అందుబాటులో ఉందా అని అడుగుతున్నారు. చాలా మంచి క్వశ్చన్ అండి. డెఫినెట్ గా మేము చేసిన ఎక్స్పెరిమెంట్స్ లో బ్రెయిన్ హార్ట్ మాత్రమే కాకుండా బ్రెయిన్ టిష్యూ, నర్వ్స్ టిష్యూ, నర్వ్స్ అంటే నరాలు, అలానే లివర్, ప్యాంక్రియాస్, కిడ్నీ ఈ ఆర్గన్స్ కూడా రీజనరేట్ అవుతాయని చెప్పి చూపించగలిగామండి యానిమల్ మోడల్స్ లో, అలానే చాలా మంది పేషెంట్స్ లో మేము చేయగలిగాము. కాకపోతే కిడ్నీ విషయంగా చెప్పుకోవాలి ఏంటంటే పిత్త ప్రకోపం వలన కనుక కిడ్నీ ప్రాబ్లం వచ్చి సీకేడి లాగా ఎండ్ అయితే దెన్ పిత్త దానికి కంప్లీట్ గా మేము క్యూర్ చేయలేము. ఎంతో కొంత డెఫినెట్ గా సిమ్టమ్ ఫ్రీ సర్వైవల్ ఉంటుందండి. చాలా మంది సీకేడీ పేషెంట్స్ వస్తుంటారు మా దగ్గరికి. మీరు అన్నట్టు లివర్ ని కూడా డెఫినెట్ గా రీజనరేట్ చేయొచ్చండి. కాకపోతే ఒకసారి గనక అక్కడ స్కార్ టిష్యూ ఫామ్ అయితే రివర్స్ చేయలేకపోతే అట్లీస్ట్ ఆ సిచ్యువేషన్ లో ఆపచ్చు. అంటే ఇది యానిమల్ ఎక్స్పెరిమెంట్స్ లో చూపించాం, అలానే చాలా మంది పేషెంట్స్ మేము ట్రీట్ చేసాం. కానీ డెఫినెట్ గా మీ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ తో పాటు సంప్రదించి మనం కలిపి ట్రీట్మెంట్ చేస్తే నా దృష్ట్యా చాలా బాగా రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, పిల్లలకి ఆయుర్వేదం ఎంతవరకు పనిచేస్తుంది? పిల్లల్లో క్రానిక్ గా ప్రాబ్లమ్స్ ఉండడం, లేదా ఇన్ఫెక్షన్స్ కి గురవడం, లేదా ఫీవర్స్ లాంటివి తరచూ వస్తుంటాయి, వేధిస్తుంటాయని బాధపడే పేరెంట్స్ని చూస్తుంటాము, ఆయుర్వేద పరంగా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అసలు పిల్లల గురించి చాలా కౌమార భృతి అనే ఒక బ్రాంచ్ ఉందండి, అందులో ఫుల్ ఫ్లెజ్ పీడియాట్రిక్స్ అండి. అందులో అన్ని బ్రాంచెస్ ఆఫ్ పీడియాట్రిక్స్ ఎప్పుడైతే మనకి అలోపతిలో ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇదే కాకుండా గ్రహరోగ అండ్ సైకియాట్రిక్ డిసీజెస్ ఆఫ్ ద చిల్డ్రన్, ఏంటంటే ఇప్పుడు ఆటిజం కానీ ADHD కానీ ఇట్లాంటివన్నీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, వీటి గురించి కూడా ఆయుర్వేదంలో ప్రస్తావన ఉందండి. అలానే ఈ కొన్ని రోగాలు రాకుండా ఉండడానికి కర్ణభేదన సంస్కార అంటే ఇయర్ పియర్సింగ్ సెరమనీ, అలానే అన్నప్రాశన సెరమనీ, సాలిడ్ ఫుడ్ ఫీడింగ్ అని, అలానే నిష్క్రమణ కర్మ, నిష్క్రమణ సంస్కారం అని చెప్పి ఇలా చాలా చైల్డ్ సిట్టింగ్ అని చెప్పి, అలానే ఉపవేశన సంస్కారం, అలాగే ఉపవిష్టక, అలానే ఉపశుష్క సంస్కారం, అంటే దేర్ ఆర్ సెవరల్ థింగ్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అనమాట. చాలా ఎక్స్టెన్సివ్ బ్రాంచ్ ఆఫ్ ఆయుర్వేద సబ్జెక్ట్ అండి ఇది, పీడియాట్రిక్స్ అనేది, ఆయుర్వేదిక్ పీడియాట్రిక్స్. అలా మీరు అన్నట్టు ఫీవర్స్ అంటే చాలా రకాల ఫీవర్స్ గురించి ప్రస్తావన చేశారు, సంతతక, సాతతక, అలానే తృతీయక, చతుర్థక అని చెప్పి చాలా రకాల ఫీవర్స్ గురించి మెన్షన్ చేశారు. ఇప్పుడు ఏదైతే చాలా మంది పిల్లల్లో మనం PUO అంటుంటారు, పైరెక్స్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్, అంటే ఏంటంటే ఫీవర్ వస్తుంది, ఎందుకు వస్తుంది తెలీదు, మనకి బ్లడ్ టెస్ట్లు చేస్తే అన్ని ఆల్మోస్ట్ నార్మల్ ఉంటాయి, కొంత ESR రేజ్డ్ ఉండొచ్చు, కొంత CRP అప్పుడప్పుడు రేజ్డ్ ఉండొచ్చు, లేకపోతే అప్పుడప్పుడు పైకి వెళ్తే అప్పుడప్పుడు నార్మల్ ఉంటుంది, ఇట్లా మనకి అర్థం కాకుండా కొన్ని డిసీజెస్ ఉంటాయి. సో ఇందులో మనకి ఆయుర్వేదంలో అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇప్పుడు
ఫీవర్ పెరిగితే కానీ మనకి ఒక రోగం వచ్చిందని తెలీదు. ఫీవర్ ఎందుకు పెంచుతుంది బాడీ అని అంటే, మనకి అలోపతిలో మాకు ఏం చెప్తారు, బాడీలో ఏదైనా ప్యాథోజన్ ఎంటర్ అయింది అనుకోండి, వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ, అలానే బాడీలో ఉన్న బ్యాక్టీరియా తన ప్లేస్ లో ఉండకుండా వేరే చోటకి మైగ్రేట్ అయితే అప్పుడు ఏమవుతుంది, బాడీ ఆ బ్యాక్టీరియా మన మీద అటాక్ చేయడం మొదలు పెడితే గనక అవి మన ఆర్గన్స్ లో ఆర్గన్స్ నాశనం చేయండి, అది ఇన్ఫెక్షన్ కి గురవుతాం మనం. ఆ ఇన్ఫెక్షన్ వలన బ్యాక్టీరియా మళ్ళీ కానీ వైరసెస్ కానీ అవి రెప్లికేట్ అయ్యి వాటి నంబర్ పెరుగుతుంది. రెప్లికేట్ అయినప్పుడు వాటిని ఆపే పద్ధతిలో ఆపే క్రమంలో మన బాడీ టెంపరేచర్, మన హైపోథాలమస్ అని ఒక ప్లేస్ ఉంటుంది బ్రెయిన్ లో, దాని నుంచి సిగ్నల్స్ వచ్చి బ్రెయిన్ మన బాడీ టెంపరేచర్ పెంచుతుంది. ఎందుకు 36.4 లో డిగ్రీ సెంటిగ్రేడ్ గా 98.6 and 98.4 డిగ్రీస్ ఫారెన్హైట్ లో మన బాడీ ఆప్టిమల్ గా పనిచేస్తుంది. టెంపరేచర్ పెరిగినా తగ్గిన మెటబాలిక్ ఎంజైమ్ రేటు పడిపోతుంది అనమాట. అలానే బ్యాక్టీరియా కూడా సేమ్ వర్తిస్తుంది. కాబట్టి మన బాడీ టెంపరేచర్ పెంచుకుని బ్యాక్టీరియల్ యాక్టివిటీని తగ్గించే విధంగా మన బాడీ టెంపరేచర్ పెంచుతుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది కానీ ఎందుకు పెరిగిందో తెలియదు. అప్పుడే మనం పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటూ ఉంటాం, పియుఓ అని చెప్పి. వీటిని ఆయుర్వేదంలో ఆనాడే వర్ణించారండి. ఇది నేను అప్పుడప్పుడు ఎందుకు ఆశ్చర్యపోతూ ఉంటానంటే, ఇంత డీటెయిల్డ్ గా ఇప్పుడు కొత్తగా కనుక్కుంటున్న సమస్యలు అప్పుడే ప్రస్తావించారంటున్నారు. ఒక కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి, ఒక్క కాల్ చేద్దాం. హలో, హలో అండి, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నా పేరు రఘు అండి. నాన్నగారికి కోలన్ క్యాన్సర్ ఉందండి. అంటే లాస్ట్ ఒక 6 to 8 months బ్యాక్ అదే రెక్టిఫై అయింది, 6 to 8 months బ్యాక్. సో అప్పటి నుంచి కూడా ఏంటంటే, తను 75 ఇయర్స్, తను కీమోథెరపీకి దానికి తట్టుకోలేడు అనే ఉద్దేశంతో ఆయుర్వేదికే వాడుతున్నాం అండి, వేరే ఇంకా ఆయుర్వేదిక్. సార్ నేను సెర్చ్ చేస్తూ ఉంటే మీకు కనిపించింది, మీ దాంట్లో ప్రొఫైల్లో చూస్తే అదే ఆంకాలజీ కూడా ఉంది, దానికి ఏమన్నా మీరు ఇచ్చేయగలరా? మేము యూజువల్లీ ఏం చేస్తామంటే, ఇప్పుడు కోలన్ క్యాన్సర్ అంటే ఇది లార్జ్ ఇంటెస్టైన్ యొక్క క్యాన్సర్ అండి. ఇది రకరకాలుగా ఉంటుంది అనమాట, ఎడినో కార్సినోమా అని చెప్పి, స్క్వామస్ కార్సినోమాలు కూడా ఉండొచ్చు. సో దీన్ని ఏ ఓల్డ్ ఏజ్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ యాక్చువల్లీ. మీరు అన్నారు ఆల్రెడీ ఏజ్ ఐ మీన్ 70+ అని ఉన్నారని చెప్పారు. సో దీనిలో సర్టన్లీ ఒక పేలియేషన్, అంటే పేలియేషన్ కాదు, ఇప్పుడు అది స్టేజింగ్ ఎలా చూసుకోవాలండి. దానికి స్టేజ్ 1A, 1A, 2A, 2A, 2B, 3A, 3B, 4A ఏ స్టేజ్ లో ఉందో చూసుకోవాలి. అఫ్ కోర్స్ ఏజ్ ఇస్ డెఫినెట్లీ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ యునో మనకి హై రిస్క్ అని చెప్పి చెప్పచ్చు సర్టన్లీ. దీనిలో అలోపతి డాక్టర్ తో పాటు మనం కలిసి పనిచేసినట్టయితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయని నా ప్రకారం నమ్మకం అండి. మేము ఎందుకంటే చాలా మంది కోలన్ క్యాన్సర్స్ ని ఎండ్ స్టేజ్ లో, అంటే ఇంకా వేరే దారి లేదన్నప్పుడు వస్తూ ఉంటారు మా దగ్గరికి, వాళ్ళలో మేము సిమ్టమ్ ఫ్రీ సర్వైవల్, ఇంకా సిమ్టమ్స్ లేకుండా అలానే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ మేము చూపించగలిగామండి. తప్పక మీరు సంప్రదిస్తే కనుక కొన్ని అవసరమైతే కొన్ని కొలోనోస్కోపీ టెస్టులు కానీ లేకపోతే కొన్ని బ్లడ్ టెస్టులు చేసి అలానే నాడీ పరీక్ష చేసి ఇందులో యూనో కోలన్ క్యాన్సర్ కి అంటే సిఈఏ అని ఒక యాంటిజెన్ ఉంటుందండి, కార్సిన ఎంబ్రియోజెనిక్ యాంటిజెన్, దాన్ని మనం నిర్ధారించి అది ఎంత ఉందో చెక్ చేసుకుని దాన్ని బట్టి, దాంతోనే కాకుండా పెట్ స్కాన్ మీరు చేస్తుంటే ఆ రిపోర్ట్స్ కూడా ఉంటే స్టేజింగ్ తెలుస్తుంది. దాంతోపాటు వాత పిత్త కఫాలు బాడీలో ఏ ఏ ఆర్గన్స్ లో ఎంతెంత ఉన్నాయో చూసుకుని వాటిని బ్యాలెన్స్ చేసే క్రమంలో మనం ఆ పద్ధతి మనకు మెథడాలజీ అప్లై చేస్తే కనుక రిజల్ట్స్ డెఫినెట్లీ విల్ బి బెటర్ అన్న అనుమానం అండి. కానీ అలోపతిలో స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, వాటిని ఏవి వైలేట్ చేయకూడదు మనం. కాబట్టి మీరు తప్పక క్యాన్సర్ స్పెషలిస్ట్ ని సంప్రదించండి, వాళ్ళతో కావాలంటే వాళ్ళతో పాటు పనిచేస్తాం మనం. సో దట్ యునో యూ కెన్ గెట్ బెటర్ దెన్ ద బోత్ బెటర్ దెన్ ద బెస్ట్ ఆఫ్ ద ఐ మీన్ యూ కెన్ గెట్ బెటర్ వరల్డ్స్ అనమాట, బెటర్ స్ట్రీమ్స్ ఆఫ్ బోత్ ద మెడిసిన్స్. ఓకేనండి డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు, మీరు మన ఆయుర్వేదాన్ని ఇతర దేశాలకి ఎలాగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు, ఆ కృషి గురించి తెలియజేస్తూ బ్రిటిష్ పార్లమెంట్లో వీడియో ప్రజెంట్ చేస్తూ, అండ్ మీ రీసెర్చ్ గురించి తెలియజేయడమే కాకుండా పిల్లల్లో ఆయుర్వేదం గురించి అండ్ మన ఆయుర్వేద గ్రంథాల్లో ఎలా మెన్షన్ చేశారు, లేటెస్ట్ ఈ మనం ఇప్పుడు అనుకుంటున్న డిసీజెస్ గురించి, ట్రీట్మెంట్స్ గురించి ఇంకా డీటెయిల్డ్గా నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ డిస్కస్ చేద్దామండి. ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ5. థ్యాంక్ యూ.